बेकार व्यवस्था इवाल तेलंगाणा प्रजा पुलिस नमक कारण इतनी बेकार लिटरेट पोस्टिंग वाले बाध वास्तवा चाल मंद मंच मंचल వాళ్ళకి మాత్రం అవకాశాలు రావు. ఇజాగ్రాన్ అడుగుతారు కాబట్టి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటి ఆయన భాషలో చెప్పాలంటే అటువంటి ఓ లుచ్చ ఆయన భాషలో చెప్పాలంటే అటువంటి ఒక లుచ్చ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక మనిషి పైన 56 కేసులు పెట్టినాం. 56 కేసులు నేను లొంగట్లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పి ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నానని చెప్పి అనేకమైనటువంటి కేసులు పెట్టారు. కేసులకేం భయపడలే తీన్మార్మలన్న కేసులకేం లొంగలే 74 రోజుల పాటు జైల్లో పెట్టి బంధించినా ఏ ఒక్క రోజు కూడా తీన్మార్మలన్న తలవంచలేదు. ఈ చిల్లర రాజకీయాలకు లేకపోతే దీనికో తలవంచ కేసీఆర్ తన బిడ్డ కాపాడుకోవడానికి తన బిడ్డ జైలు పోయడానికి భయపడతాంది. జైలుకు పోయొచ్చిన జీవితాలు మారి వాళ్ళ బిడ్డ వాళ్ళు ఏది ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం మేము తిరుగుతా ఉన్నాం. కల్వకుంట్ల కుటుంబానికి మాకున్నటువంటి తేడా ఇది. ఈ ఫర్నిచర్ ఖరాబ్ చేస్తారో కంప్యూటర్లు బలగొడతారో ఏమీ అయ్యేది లేదు. నేను ఎన్నడో చెప్పినా ఇవన్నీ మీరు విధ్వంసం చేస్తారు కానీ నేను సెల్ ఫోన్ నుంచే ఈ క్యూ న్యూస్ నడిపిస్తాను విషయం చెప్పిన ఈరోజు ఎప్పటికైనా వాళ్ళు నమ్ముకుంది ఒకటే ఇక లాభం లేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఈ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా మన హైదరాబాద్ సెకండ్ హైయెస్ట్ సిటీ కదా సీసీ కెమెరాలు ఉన్న దాంట్లో వీళ్ళని పట్టుకో 25 నిమిషాలు దమ్ముంటే చూద్దాం డీజీపీ గారు. మీ పోలీస్ వ్యవస్థ పైన మాకేం నమ్మకం లేదు. మీరు ప్రజల్ని కాపు మీరు దొంగలకు సర్దిగడతారన్న విషయం మా అందరికి తెలుసు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంది క్యూ న్యూస్ సాగదు. వీళ్ళ తరం కాదు వీళ్ళ తాత తరం కూడా కాదు. మేము ప్రాణాలకు తెగించి బయటకు వచ్చిన వాళ్ళం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే ఒక కంచే 15 ఫీట్ల కంచే మూడంచెల భద్రత ప్రగతి భవన్కు. ఎందుకు భయం ఉన్నోనికి భద్రత కావాలి. మాకేం భద్రత అవసరం లేదే. మేము ప్రజల్లో ఇప్పుడు నేను ఒక్కనే వచ్చిన కారులో ఇక మా కేకే మేమంతా ఈయనే ఉన్నారు. నేను ఒక్కనే వచ్చిన కారులో ఇక్కడికి నేను ఒక్కనే తిరుగుతా ఉంటాడు ఇక్కడ. వీటికి భయపడో వాళ్ళకి భయపడో చేసేటువంటి కార్యక్రమాలు కాదు. మేము ఎవరికి భయపడం. 100% కేసీఆర్ కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. కేటీ రామారావు అనేటువంటి ఏం మాట్లాడుతుందో పిసపిస అర్థమైతలేదు. ఏమనంటే మీడియా మీద అరవడం, ఏమనంటే విపక్షాల మీద అరవడం, వంతన లేని మాటలు మాట్లాడుతూ ఇవాళ పేపర్ లీకేజీలు, లిక్కర్ స్కామ్లు, ఆత్మహత్యలు, వడగండ్ల వానలు, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తెరలైపోయినటువంటి సందర్భంలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఆ తర్వాత వీటిని నమ్ముకుంటా ఇది ఇదేదో దాడి గుండాలు చేసిన గుండాలు గతంలో మేడిపల్లి సిఐ ఫోన్ జప్తి చేస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. మేడిపల్లి సిఐ తర్వాత ఏసీపీ వీళ్ళు ప్లస్ ఈ గుండాలు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది మన్నె కృషాంక్. ఆ తర్వాత మన్నె కృషాంక్ ఆదేశించింది కేటీ రామారావు. కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి దీని వెనకాల స్కెచ్. మీరు చూసారు మొన్ననే V6 ను వెలుగును ఏ విధంగా బ్యాన్ చేస్తున్నాం, మిమ్మల్ని ఏం చేయాలో